అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏనుగుల బిల్డింగ్ దగ్గర రేంజ్ ఆఫీసు లో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎఫ్డిఓ గారు సుజాత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ టీమ్ మొత్తానికి ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి 6 మొక్కలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన భాగంగా ఈ 6 రోజుల కార్యక్రమంలో ఏదో ఒక పని చేసుకోవాలి మనం. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ మరియు ఎక్కడైనా ప్రతి ఇంటికి 6 చెట్లు నాటితే ఈరోజు మనం గ్రీనరీ గా చేసుకుంటాం, మనకు కావలసిన పొల్యూషన్ ని పారదోలుతామని, మంచి ఆక్సిజన్ ని మనకు అందుబాటులోకి వస్తుందని ఒక కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో ఈరోజు భద్రాచలం డివిజన్ లో సుజాత గారి ఎఫ్డిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు కార్యకర్తలు మరి మీ టీవీ బృందానికి కూడా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయమే జరగాలి. అయినా ఈరోజు భారీ వర్షమున్న మేడం గారు పట్టు విడవకుండా ఈరోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం కావాలని వాళ్ళ టీమ్తో వచ్చి ఈ కార్యక్రమం చేపట్టినందుకు, గతంలో ఇది ఉన్న ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆవిడ 2 రోజులైంది మన ఛార్జ్ తీసుకుని ఎక్కడ స్థలాలుంటే అక్కడ పారిస్థలాన్ని ఈరోజు సెక్యూర్ చేసుకుంటూ వాటిలో ఈరోజు గ్రీనరీ భాగంగా మనం పచ్చదనాల్లో భాగంగా మొట్టమొదటిగా అడవుల్లో కాకుండా ప్రాంత మన పట్టణాల్లో కూడా చాలా ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ఈరోజు మనం క్లీన్ మనం స్వచ్ఛదనంగా మనం పచ్చదనం చేయాలన్న భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికన్నా అందరూ పాల్గొనడం ఇంకా ఆనందంగా ఉంది. వర్షమైనా సరే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మేడం గారికి వాళ్ళ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భద్రాచలం టౌన్ మన అడవుల కన్నా గ్రీనరీ కనపడాలి మేడం వచ్చినందుకు, కనీసం ఆవిడ మార్క్ కనపడాలని నేను ఆవిడని ప్రాధాన్యపడుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళ టీం కూడా ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మరియు ఇలాంటి కార్యక్రమం ఇలా ఖాళీ స్థలం ఉండి చెత్తా చెదారం ఉండి అనేక వ్యాధులు వస్తాయి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటిది ఈ రోజు ఈ ఖాళీగా ఉన్న ఈ చుట్టూ ఇది ఈ విలేజ్ మధ్యలో ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రంగా చేసి ఈ రోజు మనం మొక్కలు నాటడం అనేది ఆనందం. ఈరోజు ఏదో అవో ఉంటే ఆ ప్లాస్టిక్ పడేయటమో ఇదో అదో ఉండి మన చెత్త మనం పడేయటంలో కాకుండా ఇక్కడ అనేక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండి ఈ సీజనల్ వ్యాధులకు తోడ్పడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ రోజు క్లీన్ అయింది, గ్రీనరీ కూడా అయింది మేడం గారి ఆధ్వర్యంలో ఈ 2 కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.